తన కుమారుడు ప్రేమ్ కుమార్ మృత్యువాత కారుకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని తల్లి వెంకట సుబ్బమ్మ డిమాండ్ చేసింది. కడప జిల్లా సిద్ధవటం మండలం మిట్టపల్లి గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు చావుకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలన్నారు. अवकाश स्टेशन बेल दिमा गौरव इच्छी तरवा स्टेशन डिपार्टमेंट दी కడప జిల్లా రాయంపల్లి నియోజకవర్గం సిద్ధవట మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ మిట్టపల్లిలో ఉన్నాము. మనము ఇటీవల మృతువాత పడ్డ విషయం మీకు తెలిసింది. ఆ మృతువాత ఎందుకు పడ్డారు, ఎవరు కిరాతంగా అతను కొట్టారు, వారి 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 పిణ్యమంతో ఈరోజు మనతో 90 TV ఛానల్ అలాగే వాళ్ళ తల్లిగారు కూడా ఈరోజులో వాళ్ళ బాధ వాళ్ళ ఆవేదన లైవ్ ద్వారా ఈరోజు మనము ప్రేక్షకులకు చూపిస్తాము. చెప్పండి అమ్మా, ఎందుకు ఏంటి ఎక్కడమ్మా? బాబు కాలేజీలో వస్తున్నాడు సార్, తర్వాత మా అబ్బాయి పెద్ద అబ్బాయి బెంగళూరులో చదువుతున్నాడు, వాడిని పిలుచుకురావడానికి వెళ్ళాడు. అక్కడ అమ్మాయి పచ్చి పిలిచిందంట, అక్కడ అన్న నన్ను ఫస్ట్ అన్న డ్రాప్ చేయని చెప్పిందంట. సరేలే నాకు తొందరగా మా అన్న పిలుచుకొని రావాలా, నేను వెళ్తానంటే అన్న లేట్ అవుతుంది దింపేసేయండి అని అన్నారంట. సరేలే పోలీలే అని అమ్మాయిని అక్కడ దింపేసి ఆమెను వచ్చేసి కడప బస్ స్టాండ్ లో దింపేస్తాడు, పాదవర్షాల్లో దింపేమని చెప్పిందంట. మరి పాదవర్షాలలో 10 వర్షాలు బస్ స్టాండ్లో దింపేసినాడు, ఆమెను ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మార్గ మధ్యంలో అక్కడనే కడపలో ఎక్కడో చూసినారు, అక్కడ నుంచి వెంబడించినారంట.
మా అబ్బాయి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారులే అని వస్తా ఉన్నాడు. కడప దాటుకో వచ్చిన తర్వాత మార్క మధ్యంలో అబ్బాయిని నిలబెట్టి అందరు చుట్టుముట్టేసి మా అబ్బాయి మొబైల్ తీసుకొని బైక్ దిగా ఆఫ్ చేసి తీసుకొని ఆఫ్ చేసి ఏం అమ్మాయిని ఎక్కడ ఎక్కించుకొని పోయినా ఏం చేసినావు ఎందుకు ఏమని అడిగినాక అన్న నేను ఎక్కడికి తీసుకొని పోలేదు, నేను మా అన్నను పిలుచుకోవడానికి వెళ్తున్నా, అమ్మాయి అక్కడ దాకా డ్రాప్ చేయబడింది, అన్న బస్సు లేట్ అవుతుంది నన్ను అక్కడ దింపున్నా అనేది, మరి నేను వెళ్ళిపోవాలా అంటే వాళ్ళు అక్కడ దింపేసినా లేట్ అవుతుందంటే నేను అక్కడ వరకు వదిలేసినాను బస్ స్టాండ్లో వరకే, నేనేం చేయలేదున్నా నాకేం సో కాలని పోయి అడగండి అని చెప్పినాడంట. కానీ వాళ్ళు వినకుండా నువ్వు ఏం చేయాలనుకున్నావు ఎక్కడ తీసుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావని కొట్టినారంట. మీరు కొట్టి బాధితులు ఎవరమ్మా? ఇప్పుడు ఎవరైతే ప్రేమ కుమార్ ముట్టుబాత పడ్డారో ఆ కొట్టిన బాధితుల పేరు ఏంటి? ఇక్కడ మల్లెంపట్టంలో మోహన్ రెడ్డి అని ఒక అబ్బాయి, అంతవరకు మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారంట, మాకైతే అబ్బాయి పేరు అయితే తెలుసు మోహన్ రెడ్డి అని, ఇక్కడ మల్లెంపట్టంలో ఉన్నారు. ఆ అబ్బాయి మెయిన్ ఎక్కువ, ఎందుకంటే ఆ అబ్బాయి మాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి మెయిన్ ఎక్కువ చేయడం అంత మా అబ్బాయి ట్యాక్టర్. ఆ అబ్బాయి తర్వాత నాకు ఈ విధంగా నాకు ప్రాణహాని ఉంది, నన్ను ఈ విధంగా విమర్శిస్తున్నారు, గతంలో ఎప్పుడైనా ప్రేమ కోరాలని చెప్పి చెప్పాలి? మాకు ఎవరు చెప్పలేదు ఆ రోజు జరిగింది, అది ఎక్కడ చెప్పినాడు, ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేసినాము, మాకు అప్పుడు చెప్పలేదు. తర్వాత ఎందుకు అయినా నాన్న ఏమి కారణం ఏమని మేము అడిగినాము, అడిగిన తర్వాత ఎవరైనా ఏమని అన్నారా ఏమి ఎందువల్ల తగినాం అంటే తర్వాత చెప్పినాడు వాళ్ళ అన్నలు అక్కడ పల్లెపట్టలు మోహన అతను ఇట్లా జరిగింది నన్ను దారిలో వెంబడించుకుంటున్నారు, మళ్ళీ అక్కడ ఎందుకు కొట్టినారు ఏమంటే అమ్మ వాళ్ళ అమ్మను ఇట్లా ఆ రోజు వచ్చేసి మామూలుగా మీకు ఎలా తెలిసి ఎవరు చెప్పారు ఇంట్లో ఏమైనా చెప్పారా? మాకు ఇంట్లో ఏ విషయం తెలియదు, బాబు డల్లు కూడా మామూలుగా తిరుగుతా ఉన్నాడు. కొట్టినప్పుడు ఎవరు అతని హాస్పిటల్కి దిగారు? ఒకరు దాడి చేస్తారు, దాడి చేసిన వెంటనే ఆ ప్రేమ కొరాల వ్యక్తికి ఎవరు అతనికి ప్రథమ చికిత్స అందరికి వైద్యశాలకు తీసుకుపోయారు. మా ఊళ్ళో అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, మా వాళ్ళ పిల్లోడి అబ్బాయి పిలుచుకొని హాస్పిటల్ పోయినాడు, పోయిన తర్వాత అక్కడ పోయి ఫోన్ చేపించినారు మాకు ఇట్లా తాగినాడు రండి అని చెప్తే మేము ఎమర్జెన్సీ ఆటో తీసుకొని అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయినప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏ హాస్పిటల్? కలీల్ బాష దగ్గర. కలీల్ బాష, కలీల్ బాష హాస్పిటల్లో వైద్యం సరిగా అందలేదని అందలేక తిరుపతికి పోయినట్టుగా సమాచారం వచ్చింది. తిరుపతికి పోయారా మీరు? పోయినాం, అక్కడికి చేసినారు, ఒక్కరోజు వచ్చేసినాము అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నాడు. అన్నం అందు తినలేకుండా కొద్దిగా నోట్లో బ్లడ్ లొట్టుగా వస్తూ ఉండింది. ఏం ఎందుకు తినకంటే నాకు నొప్పిగా ఉంది, గొంతు ఇక్కడ కూడా నొప్పింది అని చెప్పినాడు. సరేలేని మళ్ళీ అక్కడికే వెళ్ళాం. చెప్పండి అమ్మా, మీకు మీ తల్లి కదా చనిపోయిన వ్యక్తి తల్లి, మీకు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, మీ అబ్బాయిని ఎవరైనా దాడి చేశారు కఠినంగా శిక్షించాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారా? అలా అధికారులకు ఏం సమాధిస్తారు? నా అబ్బాయి ఎంత కూలి పోయిందో వాళ్ళకు కూడా అదే శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నా అబ్బాయి ఎట్లా వాళ్ళు కొట్టి చంపేసిన కొట్టి ఎట్లా నా అబ్బాయిని రక్తం రాకడం బుద్ధి చేసినారో వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలని నేను. మీకు ఇటీవల కాలంలో దాన సంస్కారకులు సిద్ధవుడ మండల ఎస్ఐ గారు, మల్లిసింధు గారు వచ్చారు, అలాగే సిఐ గారు వచ్చారు, ఏం మీకు ఏం భరోసా ఇచ్చారు? మాకేం భరోసా ఇచ్చారు సార్? వాళ్ళని ఎట్లయినా పట్టుకొని శిక్షిస్తాము, మీకు న్యాయం చేస్తాము అని కాబట్టి వాళ్ళు 2 డేస్ 2 రోజులు గడువు అడిగినారు. సరే 2 రోజులు అంటే 3 రోజులే, మాకు మాత్రం వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా అబ్బాయికి ఎందుకు ఇట్లా చేసినారని వాళ్ళ ద్వారా మాకు చెప్పాలి, ఎందువల్ల మా అబ్బాయిని కొట్టినారు కారణం మాకు వాళ్ళతో చెప్పాలి. కాబట్టి మీరు చెప్పినారు కాబట్టి మీకోసం మీరు న్యాయం చేస్తారని మాకైతే మీడియాకు వచ్చిన సమాచారం ఏమండి అయినా మీతో ఏదో రాజీ చేసుకోవాలని ఒక సమాచారం వచ్చింది. మేమైతే రాజీకి వచ్చేదే ఉండదు, మేము చెప్పేసినాం. సిఏ సార్ కూడా వచ్చినాడు, సిఏ రాజు ప్రభాకర్ సార్ వచ్చినారు, మా మధుమోహన్ రెడ్డి సార్ వచ్చినారు. మేము చెప్పినాం మాకు ఎటువంటి రాజు అయితే వద్దు, మా బిడ్డకు జరిగింది ఇట్లా, మా కడుపుకానికి మాకు న్యాయం జరపాలి. సో ఏదైతే అయినా ఇటీవలే అతి దారుణంగా కించబడిచి అతనికి కొట్టి లోపల మనస్ఫూర్తి చెంది అతను పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో నిందితులుగా చనిపోయారు. కానీ మా కుమారుడు జరిగిన బాధ ఆవేదన వాళ్లకు శిక్షించాలని వీళ్ళు సిద్ధోడ మండల ఎస్ఐ మల్సింధు గారికి అలాగే సిఐ గారికి కోరుతున్నారు. కడుపు బాధ అనేది వాళ్ళకు తెలియాలని తెలియాలి.